సేంద్రీయ వ్యవసాయంతో రైతులు దిగుబడి శాతం పెంచవచ్చని సుచిర్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ అన్నారు. సుచిర్ ఇండియా సౌజన్యంతో బయో క్యాప్సిల్స్ వాడి చౌడు భూముల్లో రైతులు దిగుబడి సాధించారని తెలిపారు. తాము దత్త తీసుకున్న దేవుని నర్మెట్ట గ్రామ రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మరలించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కృష్ణ అగ్రో బయో ప్రొడక్ట్స్ సంస్థ వారి సహకారంతో మున్ముందు పశువుల వ్యర్థాలతో రైతులు తమకు అవసరమైన సేంద్రీయ ఎరువులు తామే తయారు చేసుకునేందుకు వీలైన వ్యవస్థను స్థాపిస్తామని కిరణ్ కుమార్ వెల్లడించారు. సుచిర్ ఇండియా సంస్థ వారి తరపున ఈ బయో క్యాప్సూల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది హెల్తీ ఉన్నది. ఇది ఏమో దీనికి వాడలే. ఇది పరిస్థితి వాడుకుంటే బాగుంది. బయో క్యాప్సూల్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంకో 10 కుటుంబాలకు కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారం అందించాలి మీరు అని చెప్పేసి మాకు సూచించడం జరిగింది. ఇక్కడ ఈ ఆర్గానిక్ క్యాప్సూల్స్ను అంటే చాలా మైక్రో లెవెల్లో ఉన్నటువంటి ఈ మధ్యలో మీరు ఉంటారు ఈవెన్ ఫర్టిలైజర్స్ కూడా మనకు చాలా చిన్న టిన్స్లో వస్తున్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాగ్స్. సో దీంట్లో కూడా ఆర్గానిక్ దీంట్లో కూడా ఏంటంటే ఒక చిన్న క్యాప్సూల్ ఉన్నటువంటి ఒక ప్యాకెట్ను మనం ఒక 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో మనం యూజ్ చేయొచ్చు అన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది అండ్ తక్కువ లేబర్తో మనం ఎక్కువగా చేయొచ్చు అన్నప్పుడు దానికి ఏం చేసామంటే కొంతకాలం కిందట కొంత అంటే వాళ్ళు ఒక రైతుకు సంబంధించినటువంటి ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంటే 1 ఎకర్ ల్యాండ్లో ఓన్లీ 1/4 ఎకర్ మాత్రమే దీన్ని వాడాము. ఎందుకంటే ఓవర్ నైట్ దీనివల్ల మనకు ఇంపాక్ట్ కనపడదు. అంటే 2-3 సార్లు జరిగినప్పుడు మాత్రమే అది ఆ ఫలితాన్ని అంటే స్టార్టింగ్లో మిశ్రమ ఫలితం ఉంటుంది, తర్వాత రోజులలో తీసుకుంటే దాని పూర్తి స్థాయి ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సుచిర్ ఇండియా ఫౌండేషన్ దీన్ని ఒక ఉద్యమంగా ఎందుకు తీసుకుంది అనంటే ఈ ఆర్గానిక్ అంటే మన కరోనా వచ్చిన తర్వాత మనం వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ వీఆర్ బికమ్ మోర్ కాన్షియస్. అంటే మనం తినేటువంటి ప్రతిదీ మనం ఆర్గానిక్గా ఉండాలి అండ్ ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవాలనేది మనకు ఎక్కువగా వినపడుతుంది ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా నేను చాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి చాలా క్షేత్రాలను వ్యవసాయ క్షేత్రాలను తీసుకెళ్ళి అక్కడ చూపించేసి అంటే ఓవర్ నైట్ మనం వాడాలంటే కష్టం. ఎందుకంటే ఎరువులకు అలవాటు పడ్డ తర్వాత మనము మనకు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి క్రిమి సంహారక మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎక్కువ దిగుబడి కనపడుతుంది. దీనికి మైండ్ ట్యూన్ అవ్వాలంటే మనం మానసికంగా సిద్ధం అవ్వాలంటే కొంచెం టైం పట్టేటువంటి ఇది కనపడుతుంది ఇక్కడ. బట్ అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ప్రోగ్రెసివ్ మెంటాలిటీతో ఉన్నవాళ్ళు. అంటే చాలా ఏదన్నా ఒక మనం ప్రయోగం చేద్దామన్నప్పుడు ముందుకు వచ్చి మనకు మేము కూడా మీకు దాన్ని సహకరిస్తామన్నటువంటి వాళ్ళు ఉండడంతో మేము చేసే కార్యక్రమం కూడా చాలా ఈజీ అయింది. ముఖ్యంగా 100 ఎకరాలకు పైగా వాడారు రైతులు అక్కడ. అన్నిట్లో మాకు ఆనందకరమైన విషయం ముఖ్యంగా ఏంటంటే చౌడు భూములు ఎప్పుడూ కూడా కనీసం మొక్క బతకని భూముల్లో కూడా ఈసారి మొక్క బతకటం అనేది జరిగింది. కొంతమంది రైతులకు దిగుబడి పెరిగింది. అంటే చౌడు భూమిలో ఎప్పుడు తక్కువ దిగుబడి వచ్చే భూములు ఈసారి మామూలు భూములతో సమానంగా రావటం జరిగింది. మున్ముందు అలా వాడుకుంటూ వెళ్తుంటే మున్ముందు ఇంకా ఉన్న ఎరువులు తగ్గించుకుంటూ వాళ్ళు కొనసాగించవచ్చు. అది ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సుచిర్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు. ఈ క్యాప్సూల్స్ మేము ఆన్లైన్ ద్వారా మొత్తం యావత్ భారతదేశం వాడుతున్నారు. చాలామంది రైతులు వాడుతున్నారు, ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటూ ఉంటారు. మా కాల్ సెంటర్ నెంబర్ 9121248666కి కాల్ చేసి తెప్పించుకుంటూ ఉంటారు రైతులు.